చిత్తాపూర్లో రైతు వేదికలో గారి అధికారులు పూర్తిగా రాత్రి పగలు పగలు ఆగ్రగాబరం మీద పనులు చేస్తున్నారు. ఇక్కడ నాణ్యత లోపం బాగుంది. సిమెంట్ సరిగా వాడతలేరు, ఇసుక సరిగా వాడతలేరు, వాటర్ క్యూరింగ్ సరిగా లేదు. దీనిపైన పూర్తి విచారణ చేసి చిత్తాపూర్ గ్రామ ప్రజలకు ఇదిని మంచి స్థాయిలో నిర్మించి ఇవ్వాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. పూర్తిగా ఎందుకు ఇంత ఆగరగాబరం మీద? కమిషన్ల కోసమా, లేకపోతే మీ కాంట్రాక్టర్ కోసమా? దేనికోసం ఇంత ఆగరగాబర చేయాల్సి వస్తుంది? దీంట్లో ఊర్లో ఎవరికి ఏ ప్రజాప్రతినిధి తెలియకుండా, ఎవరికి తెలియకుండా ఇక్కడ కట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? విఆర్ఓ నడితే ఈ జాగా నేను చూపించలేదు అంటాడు, ఎంఆర్ఓ నడితే నేను చూపించలేదు అంటాడు, ఏఓ గారు నడితే నాకు తెలియదు అంటారు. మరి మేము రైతులందరం కలిసి, రైతు సమన్వయ సభ్యులందరం కలిసి మేము చూపించిన జాగా వేరు, వారు కట్టిన జాగా వేరు. మరి ఇక్కడ ఆగరగాబరం మీద తీసి కట్టాల్సిన సందర్భం ఎందుకు వచ్చింది? ఏ కాంట్రాక్టర్ కోసం, ఎవరు స్వలాభం కోసం దీన్ని చేయాల్సి వచ్చింది అని చెప్పేసి దీని మీద పూర్తి విచారం చేసి దీని నాణ్యత లోపాలను సరిచేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐకేపీ సెంటర్లో ఒడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఇలా మొదటి నుంచి కూడా రైతులకు మేలు చేస్తాం, రైతే రాజ్యం అంటారు, రైతు రాజ్యం అంటారు. ఇలా ఏ రోజు కూడా 41 అని అధికారులు చెప్తారు, ఇక్కడ పెట్టించే వాళ్ళేమో 41 200, 41 400, ఇలా సన్న ఊర్ల రకము ఒక కిలో ఎక్కువ పెడుతున్నారు, 42 పెడుతున్నారు, 43 అంటారు. అసలు జర గట్టిగా మాట్లాడిన రైతుకేమో కిలో తక్కువ పెడుతున్నారు, జర గట్టిగా మాట్లాడిన రైతుకేమో కిలో తక్కువ పెడుతున్నారు. ఇది దేనికోసం పెడుతారు? ఎవరి స్వలాభం కోసం పెడుతారు? 41 అనే బాబురావు గారు అంటారు, ఐకేపీ వీళ్ళు ఉన్న సిబ్బంది ఏమో 41 200, 400 పెడుతున్నారు. మరి ఎక్కువ పెట్టిన ఓట్లన్నీ ఎటు పోతున్నాయి? ఎవరికి పోతున్నాయి? ఎవరి స్వార్థ లాభాల కోసం పోతున్నాయి? మరి ఎవరి కమిషన్ల కోసం పోతున్నాయి? దీనిపైన పూర్తి విచారణ చేయాలి. ఇలా 6 ఏళ్ల పాలనలో చిత్తాపూర్ గ్రామంలో ఇప్పటి వరకు రైతు కళ్ళం లేదు. ఏ ఒక్క కళ్ళం మీద శుద్ధి లేని రైతుల పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఇలా రైతుల వేదిక కోసం ఉత్సాహం చూపిస్తున్నారు కానీ రైతు కళ్ళల కోసం ఎందుకు ఉత్సాహం చూపించలేకపోతున్నారు? రైతు కళ్ళాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతున్నారు? రైతులు సకాలంలో ఓట్లు ఎందుకు కొనుక్కోలేకపోతున్నారు? 2 నెలల నుంచి వరి ధాన్యాలు మొత్తం రైతు కళ్ళాలనే ఇక్కడనే ఉన్నాయి. కుప్పలు కట్టుకొని రాత్రి బావులు కుప్పలు అక్కడ కావాలి అంటున్నారు. దీనికి ఎవరికి సెక్యూరిటీ? ఎవరు కావాలి? ఈ రైతు ఓట్లు ఎక్కువ పెట్టిన ఓట్లని ఎడిపోతున్నాయి. దీనిపైన పూర్తి విచారణ చేయాలి. మేము భారతీయ జనతా పార్టీ తరఫున బాధ్యత డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము వదిలిపెట్టాము. 41 400 ఎందుకు పెట్టిర్రు? ఆ పెట్టిన ఒడ్లను ఎటువైనాయి? బాధ్యత ఎక్కువ పెట్టిన రైతులందరికీ కూడా, ఇప్పటిదాకా పెట్టిన రైతులందరికీ కూడా, ఆ పూర్తిగా ఎక్కువ పెట్టిన రైతులకు కూడా ధర కట్టి ఖచ్చితంగా చిత్తాపూర్కు న్యాయం చేయాలి. చిత్తాపూర్ రైతుల రైతులకు న్యాయం జరగాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.